కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నారాయణ మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నారాయణ మూర్తి గారు, ఎలా చూడాలి ఈ సంఘటన, అచ్యుతాపురం సెజ్ ఈ దుర్ఘటన ఏ విధంగా చూడాలి, ఎవరి వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని అనుకోవచ్చు? ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఈ రోజు ఇలాంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు అనేటువంటి వారికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఆ రోజు మీ ప్రభుత్వమే. పొందండి, 1995 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అప్పుడు ఆయన కట్టుదిట్టమని చేసుకుంటుంటే ఇలాంటివి జరుగుండేది కాదు, పాలిమర్ జరుగుండేది కాదు, ఇది జరుగుండేది కాదు. ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఒక ఘటన జరిగింది, మనం దాన్ని ఖండించాలి, తీవ్రంగా దాన్ని మనం ఏ విధంగా కూడా జరగకుండా చూడాలని చెప్పి మాట్లాడాలి. ఇది వదిలేసి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నందువల్ల ఆయన ఎప్పుడు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు ముఖ్యమంత్రి పూర్తిగా చేసిన తర్వాత కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు ఇవి కూడా జరిగాయి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేని మీద ఏదో చేతులు తుడుపుకొని వెళ్ళిపోదాం? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఏదైనా చేస్తే కఠినంగా వ్యవహరిస్తే పరిశ్రమలు రావు, గతంలో పరిశ్రమలు రాలేదు, కళ్ళు పెట్టుకొని చూస్తే పరిశ్రమలు వచ్చేయలే తెలుస్తుంది. 2019 పరిశ్రమలు వచ్చాయో, ఒకసారి ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ లోనో తెలుగులోనో కొట్టండి, మీరు కొట్టండి, కొన్ని శాతం ఉండేది మీకు అర్థమవుతాయి. ఈ ఎల్లో మీడియా వ్యవహారాల్లోనూ ఎల్లో మీడియా ఏరు దాటిన తర్వాత దెబ్బతగలాడేసే కార్యక్రమాలు చేస్తే ఈ మాటలో ఏం పద్ధతులు? బొత్స సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు క్షతగాత్రుల్ని అన్నారు, ఏ సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది? ఆ సిక్స్ కొట్టిన బంతి ఎక్కడ కనబడుతుంది? సరే అది వద్దులేండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? క్షతగాత్రులను పట్టించుకోలేదు అనే వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు చేశారు? దాని మీద ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు నిన్నటి నుంచి కూడా మేమంతా ఇక్కడే ఉన్నాం, పర్యవేక్షిస్తా ఉన్నాం, మేమంతా క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించాం, మృతులకి క్షతగాత్రులకి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎక్స్ప్రెస్ ప్రకటించాం, ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం, మేము ఈ భవిష్యత్తు జరగకుండా చూసుకుంటాం అని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈలోపే బొత్స సత్యనారాయణ రమణాయుడు గారు మాటలు చెప్పడం కాదు, మాటలు చాలా మంది చెప్తారు. ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఉంటే చుట్టుపక్కల ఆఫీసర్లు కానివ్వండి, ఆ కంటిన్యూ తర్వాత చెక్ జరిగి ఉంటే వాళ్ళు పార్లమెంట్ జరిగిన తర్వాత అది కూడా దుర్ఘటన, దురదృష్టకరం. అప్పుడు బ్రహ్మ ప్రతి ఫ్యాక్టరీలో కూడా తర్వాత చెక్ చేపట్టడం జరిగింది, అందువల్ల డ్రాస్టిక్ గా ఏ విధమైన సంఘటనలు కూడా జరగకుండా అన్ని కంట్రోల్ అయ్యాయి. ఇవాళ వచ్చిన తర్వాత అల్లర మూకల్లాగా ఇష్టం వచ్చినట్టుగా అసలు వ్యవస్థలంతా నాశనం చేసేస్తూ నా పిల్ల పట్టుకొని వెళ్తే పిల్లలు చూపిస్తే చాలు, లోపల టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, ఒంగోని దండం పెట్టాలి, ఈ మాటలు చెప్పి అధికారులు పని చేయకుండా చేసి సర్వనాశనం చేసే వ్యవస్థల్ని పోలీసు అంటే భయం లేదు. పోలీ ఆ లేడీ ఎస్ఐని ఇష్టం వచ్చినట్టుగా మగాళ్ళందరూ పట్టుకొని నెల్లూరులో నిన్నటి మొన్నకు మొన్న ఇవన్నీ ఏం జరుగుతుంది? వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన సీనియర్ నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో మోసం చేసి సూపర్ సిక్స్ అని అదని ఇదని ఏదో చెప్పాడు, మభ్య పెట్టాడు, ప్రజలు నమ్మారు, కసాయి గొర్రెలు ఎన్ని కసాయి నమ్ముతారన్నట్టు. ఎంతమంది ఇచ్చినాయే ఆ మహిళలకు ఏదన్నారు, రైతులకు ఏమన్నారు, అవన్నీ మొత్తం అడగెక్కించారు. 2014-19 అయినా సరే మళ్ళీ మోసపోయారు. నాకు 15,000 నారాయణ మూర్తి గారు జరిగిన సంఘటన గురించి మాట్లాడదాం. సంఘటన గురించి మాట్లాడండి సార్, మీకు 15 భారతి గారు కూడా అదే చెప్పారు. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నారు అధికారుల్ని, ఏ విధంగా కూడా అసలు వాళ్ళ పని వాళ్ళు చేయనట్లా లేదు. ఇంతమంది పెరగరు, తగ్గుండే వాళ్ళు. దుర్ఘటన జరిగింది, వీళ్ళు అలసత్వం వల్ల జరిగింది. వాళ్ళు సరైన కట్టుదిట్టమైన ఇది తీసుకోకపోవడం వల్ల జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఏదో జరిగినప్పుడు దాన్ని ఇంకా తగ్గేటట్టుగా మరణాలు కాదు, బాధలంతా మరణించే సమయంలో వాళ్ళందరూ కూడా కార్మికులు, వాళ్ళని మనం జాగ్రత్తగా, ప్రతి ప్రాణం కూడా చాలా విలువైన ప్రాణం, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏమవుతాయి. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని రక్షించాల్సిన అవసరం, వాళ్ళ అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు పోతాయి ఏమన్నా అంటే చాలా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అంటే ఎంతమంది ఏమో
చెట్టు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి బాగానే చెప్పి ఏది 1924లో. ఇప్పుడు ఏమన్నా అంటే మరి అలాంటివి పెడితే అథారిటీస్ అవి పెడితే పరిశ్రమలు పోతాయి ఇక్కడ నుంచి. ఏంటది ఒక స్టాండ్ ఉండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరేం చెప్తారు సార్ ఈ సంఘటన సంబంధించి? మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని బాధితులకి? అప్పుడాలు వాళ్ళ కంపెనీలు చేసుకోక ఇవన్నీ ఎందుకు అంటాడు అంతే సార్. ప్రభుత్వం అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి గట్టిగా. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అధికారులని అధికారులు పనులు చేసుకునే కార్యక్రమం చేయనివ్వాలి. వీళ్ళు నేనే చేస్తాను, అన్ని తెగ్గుపట్టుకుని నేనే తీస్తాను, లంగర్ నేనే వేస్తాను, సేవలు నేనే పడతానట్టుగా అన్ని నేనే చేస్తానంటే కాదు, పిల్లలు పట్టుకొని తిరగొద్దు వీళ్ళు, పిల్లలు వదిలేయాలి ఫస్ట్. రైట్ నారాయణమూర్తి గారు, సమయం తక్కువగా ఉంది. రైట్, ధన్యవాదాలు నారాయణమూర్తి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు, వారితో కూడా మాట్లాడదాం. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. జగదీష్ గారు వినిపిస్తుందా?